వచ్చాడు, ఆయన కర్ణాటకలో పుట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే, మధ్వాచార్యులు మధ్వమతం అన్నాడు ఆయనది. శ్రీ వైష్ణవం ఈయనది ఎట్లాగో మధ్వమతం అని ఆయన అన్నాడు. ఆయన శంకరుడి కంటే రామానుజుడు ఎట్లయితే అడ్వాన్స్మెంట్ కనబడుతుందో మనకు, దీని మీద మధ్వాచార్యులు చెప్పిన విషయాలు మనకు కొంచెము ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో కనబడతాయి. ఎందుకు అంటే మధ్వాచార్యులు ఏం చెప్పాడో ఒక్కసారి చూద్దాం. ఆయన ఏమన్నాడు, జీవుడు వేరు బ్రహ్మము వేరు అన్నాడు. ఆ దేవుడు వేరే, ఈ జీవుడు వేరే అన్నాడు. దేవుడు జీవుడు ఒక్కడే అన్న దాని దగ్గర నుంచి ఈయన ఏం చేశాడు, మధ్యలో ప్రకృతిని తెచ్చిపెట్టాడు రామానుజుడు. ఈ ప్రకృతి కూడా కాదు, ఈయనేం చెప్పాడు, జీవుడు వేరు దేవుడు వేరు అన్నాడు. దాన్ని ఏమన్నాడు, జీవ దేవ భేదం అన్నాడు. అట్లాగే జీవ జీవ భేదం అని కూడా చెప్పాడు. జీవ జీవ భేదం ఏమిటి అంటే, ఒక జీవికి మరో జీవికి భేదం ఉంది, అన్ని ఒకటి కాదు, జీవ జీవ భేదం ఉంది అన్నాడు మధ్వాచార్య. ఇంకోటి, జీవుడికి జడ జగత్తుకు భేదం ఉంది అన్నాడు. జడ జగత్తు, జడము అంటే మార్పు చెందనిది, భేదం అన్నాడు. ఈ జీవానికి ఈ ప్రపంచానికి భేదం ఉంది, ప్రపంచం జడం కాదు, అది నిరంతరం మారుతూనే ఉంది, అవగాహన లేక జడము అన్నారు, జడ పదార్థం అన్నారు. సరే, అది అట్లా ఉండనియండి. జడ జగత్తు వేరు బ్రహ్మం వేరు అన్నాడు మళ్ళీ. అంటే ఈ ప్రపంచం వేరు, ఆ దేవుడు వేరు అని కూడా అన్నాడు. జడ దేవ భేదం అన్నాడు. అట్లాగే ఈ జడ జగత్తులో ఉన్న కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ వస్తువులు కూడా భేదంగా ఉన్నాయి, అంటే జడ జడ భేదం అన్నాడు. అంటే ప్రతి వస్తువుకు భేదం ఉంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈయన మధ్వాచార్యులు ఏం చెప్పాడంటే, ఈ భేదాలు నిత్యం శాశ్వతం, ఇందులో మార్పు లేదు, ఈ భేదాలు ఎప్పుడూ ఉంటాయి. జీవుడికి దేవుడికి భేదం ఉంది, జీవుడికి ప్రపంచానికి భేదం ఉంది, ప్రపంచంలో ఉన్న వస్తువుకు భేదం ఉంది, ప్రపంచంలో ఉన్న జీవికి మరో జీవికి భేదం ఉంది, ఇన్ని భేదాలు కనబడుతున్నాయి, ఇవన్నీ ఐక్యం ఎట్లా అవుతాయి, అందుకే ద్వైతం అన్నాడు ఆయన. ద్వైతం అంటే రెండు ఉంటాయి, అద్వైతం కాదు ద్వైతం. సరే, ఇంకొకటి ఏమి ముఖ్యమైనది చెప్పాడంటే, ఈ జగత్తు అనేది మిథ్య కాదు. శంకరాచార్యుడు ఇదంతా మాయా మిథ్యా అన్నాడు. కాదు బాబు, ఇది మిథ్య కాదు జగత్తు, మనకు కళ్ళ ఎదుట కనబడుతుంటే మిథ్యా మాయా అని ఎట్లా చెప్తావు అని ప్రశ్నించాడు ఈయన. అయితే వచ్చిన తంట ఏమిటంటే, ఇంత తెలివిగా మాట్లాడి కూడా వీళ్ళందరూ ఒకటే, ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వతంత్రుడు అని చెప్పారు. ఇంకొక విషయం చెప్పాడు, సృష్టికి ముందు ఈ జగత్తు మొత్తం సూక్ష్మ రూపంలో బ్రహ్మంలో ఉంటుంది. బ్రహ్మం అంటే దేవుడు, దేవుడిలో ఇది ఈ మొత్తం ప్రపంచం సూక్ష్మ రూపంలో ఉంటుందట. సృష్టి సమయంలో అది స్థూల రూపం పొంది ప్రత్యక్షంగా మనకు అవుతుంది అని చెప్పాడు. ఇదేదో మెజీషియన్ మ్యాజిక్ చేసినట్టే ఉంది కదా, మీకు అనిపిస్తుంది కదా, వాళ్ళు చెప్పినవి ఇట్లాగే ఉన్నాయి. వాస్తవానికి దగ్గరగా నిజానికి దగ్గరగా ఈ మతాచార్యులు చెప్పలేరు, చెప్పలేరు, చెప్పలేదు కూడా. నిజానికి వాస్తవానికి దగ్గరగా చెప్పేది కేవలం వైజ్ఞానిక దృక్పథం మాత్రమే. ఇంకొకటి ఏమి ముఖ్యమైనది చెప్పాడంటే, ఈ జీవాత్మ నేనే అహం, జీవాత్మ సర్వస్వుడు కాదు, వీడు నిమిత్తమరుడు, సర్వజ్ఞుడు ఆయనే. ఈశ్వరునికి తనను తాను అర్పించుకోవాలి, దీనికి భక్తి ఒక్కటే ముక్తిదాయకం. మనం స్థూలంగా ఏమర్థం చేసుకోవాలంటే, భక్తి ఉద్యమంలో ముఖ్యంగా వైదికులలో ఈ భక్తిని పెంపొందించడానికి ఈ ముగ్గురు తాపత్రయపడ్డారు. ఈరోజు మనం అనుకుంటున్న సమత ఏదైతే ఉందో అది వీళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించుకున్నందువల్ల కూడా అది సాధ్యం కాదు.
ఎట్లా అవుతుంది? ప్రగతిశీల భావాలతో, వైజ్ఞానిక దృక్పథంతో, అవగాహనతో మాత్రమే అవుతుంది. ఆ అవగాహనతోనే మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము 21వ శతాబ్దంలోకి. ఈ మతాచార్యులు చెప్పిన విషయాల వల్ల రాలేదు. వీళ్ళే కాదు, ఇతర మతాల వాళ్ళు ఉన్నారనుకోండి, ముస్లిం కానీ క్రైస్తవం కానీ, ఈ మతాల వాళ్ళు కూడా చెప్పిన దాని వల్ల ఈ ప్రపంచం ఇక్కడికి రాలేదు. అవన్నీ మూఢత్వంలో జనాన్ని ఉంచటానికి, మత్తులో ఉంచటానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు మీరు కొందరు బాబాల విషయాలు టీవీలో వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు ఈ దేవుడి గురించి అనేక చేస్తారు, కానీ కొంతమంది ఇట్లా వింటారు, ఇట్లా వదిలేస్తుంటారు, వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇట్లా అనుకొని బాబాలు స్వాములు ఏం చేస్తున్నారంటే, వచ్చిన వాళ్లకు కొకైన్ లాంటి డ్రగ్స్ ఇప్పించేసి, వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసి ఆ ఫ్లోర్ మీద పడి దొర్లుతుంటారు. చూడండి, మీకు కనిపిస్తాయి యూట్యూబ్ ఛానల్లో చూడండి, టీవీలలో చూడండి. ఎందుకు అంటే వీడు చెప్పే ఈ మతం మత్తు ఏదైతే ఉందో అది సరిగా పనిచేయటం లేదు అని వాడికి అనిపించినప్పుడు వాడికి డ్రగ్స్ అలవాటు చేసి వదిలేస్తారు. మనం చూస్తున్నాము, ఎవరన్నా ఎదిరించి ప్రశ్నిస్తే వాడి నామరూపాలు లేకుండా కూడా చేస్తున్నారు. వాళ్ళకేం కాదు, శిక్షలు పడవు. ఎప్పుడో పడ్డా కూడా 40-50 ఏళ్లకు ఎప్పుడో పడి జైల్లో వేస్తారు, ఏమవుతుంది ఏమి కాదు. మన కళ్ళ ముందు ఎంతమంది దొంగ బాబాలు స్వాములు అందరు జైళ్లలో పడుతున్నారు కదా. పడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు సమాజంలో, వీళ్ళందరినీ ఎవడేం చేయాల? ఇకపోతే మనము 13వ శతాబ్దం, మధ్వాచార్యులు 13వ శతాబ్దం వరకు మాట్లాడుకున్నాం. మీకు ఒక విషయం ఇక్కడ నేను గుర్తు చేస్తా, దళితుల్ని వీళ్ళు ఉద్ధరించారు రామానుజుడు అని చెప్తున్నారు కదా. రామానుజుడి తర్వాత ఇటీవలి కాలంలో పెరియార్ వచ్చినప్పుడు కేరళలో కొన్ని అఘాయిత్యాలు జరిగాయి. అప్పటికి వేరే వాళ్ళ సౌత్ ఇండియన్ కింగ్స్ ఉన్నారు అక్కడ ఆ ప్రాంతంలో, పాండ్యులో ఎవరో ఉన్నారు. వాళ్ళు మహిళలకు రొమ్ము పన్ను విధించారు. అగ్రవర్ణం వాళ్ళు మాత్రము కప్పుకోవచ్చు, జాకెట్ వేసుకోవచ్చు, మళ్ళీ బయట కప్పుకోవచ్చు. నిమ్న వర్ణాలకు చెందిన వాళ్ళు ఎవరు ఆచ్ఛాదనం లేకుండా తిరగాల్సిందే. ఎవడన్నా పొరపాటున ఏదైనా ఆచ్ఛాదన పైన ఏదన్నా వేసుకుంటే పన్ను కట్టాలి, రొమ్ము పన్ను. మన మతాలు చేసిన ఈ గొప్పతనాలు ఇవ్వండి. ఆ రోజుల్లో నంగెలి, నంగెలి మీరు గూగుల్లో కొట్టి చూడండి, నంగెలి కేరళ అని మీకు మొత్తం వస్తుంది. ఆమె ఏం చేసిందంటే కప్పుకొని తిరుగుతూ ఉండేది. మామూలుగా తిరుగుతుంటే అక్కడ ఈ సుంకం వసూలు చేసేవాడు వచ్చి, నువ్వు అట్లా కప్పుకొని తిరగకూడదు, ఫైన్ పడుతుంది కదా, సుంకం చెల్లించాలి కదా అంటే, సరే రా నా గుడిసె దగ్గరికి అని వెళ్ళింది. కొడవలు తీసుకొని రెండు రొమ్ములు కట్ చేసుకొని ఆకులల్లో ఆ రెండు వక్షోజాలు ఇట్లా తీసుకొచ్చి వాడికి ఇచ్చి, మీ ప్రభువులకు ఇచ్చుకో, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంకా వక్షోజాలే లేవు, నేను కప్పుకునేది ఏంటి, పోండి అంది. సరే, రక్తస్రావం ఆగదు, కొన్ని గంటల్లో ఆమె చనిపోయింది. ఆమెను అమితంగా ప్రేమించే ఆమె ఉన్నాడు, వాడు కూడా భరించలేక వాడు చచ్చిపోయాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. హిస్టరీ ఇది, నేను కల్పితం చేసి చెప్పట్లే. ఇలాంటి సంఘటనలు మనకు ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను, కేరళలోనే దేవాలయం ముందు దళితులు నడవకూడదు అని ఆంక్షలు ఉన్నాయి. అక్కడ కొందరికి ఆలోచన వచ్చింది, అరే గేదెలు, గొడ్లు, ఆవులు, దున్నలు అన్ని పోతున్నాయి, కుక్కలు పోతున్నాయి, పందులు పోతున్నాయి, మేము దళితులం మాత్రం ఎందుకు పోకూడదు అని ఒక ఆలోచన వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, ఎదురు తిరిగారు, లేదు మాకు అట్లాంటి నిబంధనలు ఉండకూడదు. అయితే అణిచివేశారు, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తే వాళ్ళు ఏం చేయలేక, అప్పుడు పెరియార్ గురించి వాళ్ళకు కొంత అవగాహన ఉంది కాబట్టి అందులో నుంచి ఒకడు తమిళనాడు పోయి పెరియార్ను కలిసి, అయ్యా మాకు ఇట్లా, మేము ఆలయంలోకి ప్రవేశం కూడా అడగట్లే, ఆలయం ముందు నుంచి ఇట్లా రహదారి అది, ఆ దారి గుండా కూడా నడవద్దని అంటున్నారు, ఇదేమన్యాయం, మేము మనుషులం కాదా అంటే, ఆయనే పెరియార్ వెళ్ళాడు. పెరియార్ వెళ్ళి ప్రొటెస్ట్లో కూర్చొని కొన్ని నెల రోజులు అంతకు పైన కూర్చుంటే
అప్పుడు దేశం మొత్తం షేక్ అయిపోయింది. అప్పుడు గాంధీజీ కూడా పెరియార్ను బతిమిలాడడానికి వెళ్ళాడు. వెళ్ళి కన్విన్స్ చేస్తే కన్విన్స్ కాలేదు. మనుషులమే కదా, మనుషులే మనం, మనుషులమే. వాళ్ళు ఇట్లాంటి ఆంక్షలు పెడితే మనం ఎట్లా ఒప్పుకుందాము అన్నాడు పెరియార్. దానికి గాంధీజీ ఏమన్నారంటే, ఇప్పుడు ఆ వీధిలో నడవాలని అడుగుతారు, ఆ తర్వాత దేవాలయంలోకి కూడా వస్తామని అడుగుతారు కదా, అప్పుడెట్లా అంటే, మన జాతీయ నాయకులకు కూడా ఎంత పరిమితమైన పరిజ్ఞానం ఉండేదో అర్థం చేసుకోవడానికి నేను ఈ సంఘటన చెప్పాను. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. అప్పుడు జరిగిన విషయాలు యథాతథంగా చెప్తున్నా అంతే. సరే, తర్వాత మొత్తం మీద ఏదో రాజీ కుదిరింది, కుదిరి పెరియార్ అక్కడి నుంచి లేచిపోయాడు. వాళ్లకు ఆ వీధిలో నడవడానికి ప్రదేశం దొరికింది. అంటే ఒక దేవాలయం ముందున్న వీధిలో నడవడానికి ఇన్ని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటే మరి మీ సమత సాధించాము అని చెప్పుకునే వాళ్ళంతా ఎక్కడ పోయారు అప్పుడు? మీరు మనుషుల్ని చూడలేదు కదా, దినమంతా వాళ్లతో, దళితులతో కష్టం చేయించుకొని వాళ్లకు కూలి డబ్బులు ఇయ్యాలంటే ఒక ఆకు దింపుకొచ్చి అందులో కూలి డబ్బులు పెట్టి ఇంత పైనుంచి వాళ్ళ చేతుల్లోకి రాల్చేవాళ్ళు. అవసరమా అది? ఇవన్నీ ఎందుకు జరిగినాయి? మరి మీరు దళితుల్ని ఉద్ధరించాము అని చెప్పుకుంటే వాళ్ళు నోటికి ఒక ముంత, వెనక ఒక చీపురు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? వాటికి సమాధానం చెప్పండి ముందు. చెప్పలేరు కదా. చెప్పలేనప్పుడు మేము నిమ్న కులాలను ఉద్ధరించాము, మేము సమత సాధించాము, ఈక్వాలిటీ కోసం మేము ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టుకుంటాము అంటే ఇంకా సరే, వాళ్ళ అవగాహన అంత ప్రాథమిక దశలో ఉంది అని మనం జాలిపడాలి తప్ప మనం ఏమీ చేయలేం.